అన్న పవర్ స్టార్ మీద అదే పవర్ స్టార్ ఇంటి మీద అదే పవర్ స్టార్ మీద దాడి చేయాలని కొంతమంది చూస్తున్నారు కదా, న్యూస్ వైరల్ అయింది, దాని గురించి మీరు ఏమంటారు? పవన్ పవన్ అంటేనే ఒక గాలి, అది ఒక సుడిగాలి గిడిగాలి కాదు, దాన్ని మంచిన దాన్ని మించింది అది. ఆయన టచ్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. ఏదో వచ్చారు రాజస్థాన్ నుంచి అక్కడి ఇక్కడి నుంచి అని అంటున్నారు, కానీ అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ టచ్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా రేపైనా, ఇవాళ కాకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటారు కదా, కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా సరే రేపైనా త్వరలో నెక్స్ట్ టైం కానీ మళ్ళీ సరైన ఖచ్చితంగా సీఎం అవుతాడు. ఆయన సత్తా ఏంటో నిరూపిస్తాడు. ఆంధ్ర ప్రజలకి కాదు తెలుగు ప్రజలకి ఎక్కడున్నా న్యాయం చేస్తాడు ఆయన ఖచ్చితంగా. ఆ పేరులోనే ఉంది, పవన్ కళ్యాణ్ అనే పేరులోనే ఉంది. పవన్ కళ్యాణ్ అనేవాడు లోక కళ్యాణం కోసం పుట్టినవాడు. ఏదో మూడు పెళ్ళిలు చేసుకుంటు కదా అని చెప్పేసి ఎట్లా ఎలా పడితే అలా మాట్లాడుతూ చెప్పాడు కదా, నా కర్మ కొద్ది చేసుకున్నాను రా బాబు, నా కర్మ గాలి చేసుకున్నాను రా బాబు అనేని ఆయన నిజంగా ఒప్పుకున్నాడు. ఏదో నేను అమ్మాయి కనపడదా అందంగా ఉంది కదా ఈ టైప్లో పోదామనే ఉద్దేశంతో కాదు, నా కర్మ గాలి చేసుకున్నాను. కర్మ సిద్ధాంతాన్ని మన భారతదేశం బాగా నమ్ముద్ది. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వైజాగ్లో జనవాణి కోసం అంటే జనాల్ని కలవడానికి కోసం పోయిన పవర్ స్టార్కి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఎక్కువ మాట్లాడాలని కొంతమంది అంటున్నారు. సేమ్ టైము అవన్నీ జరిగిన తర్వాతనే దాదాపు 250 కోట్లు ఇచ్చి పవర్ స్టార్ని చంపాలని కొంతమంది చూస్తున్నారని న్యూస్ అయితే పిక్చర్ వైరల్ అయింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియాలో అయితే వస్తున్నది, ఇంకా అది మెయిన్ మీడియాలో ఫుల్ క్లారిటీ అయితే వాళ్ళు ఇవ్వలేదు. 250 కోట్లు కాదు 1000 కోట్లు అన్న పెట్టుకోండి అని పవన్ అన్న కూడా క్లారిటీ ఇచ్చేశాడు. మీరు 1000 కోట్లు పెట్టుకున్నా నన్ను టచ్ చేయలేరు, నన్ను ఏం చేయలేరు, నాకు నా ఆయనకు సైన్యం ఉంది, నా అభిమానులు ఉన్నారు, వాళ్ళ ప్రేమ అభిమానులు ఉన్నాయని గట్టిగానే చెప్పాడు, గట్టిగానే రిటార్డ్ ఇచ్చాడు. అతను టచ్ చేయాలంటే అంత ఈజీ కాదు భయ్య, పవన్ కళ్యాణ్ టచ్ చేయాలంటే అంత ఈజీ కాదు. మనం అనుకున్నంత ఏమో చిన్న జూనియర్ పవర్ స్టార్ ఆయింది ఆయన ఏమన్నా అట్లా పవన్ కళ్యాణ్ టచ్ చేయడానికి అంత ఈజీ ఏం కాదు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సూపర్ స్టార్ ఆంధ్రాకి త్వరలో అంటే నెక్స్ట్ టైం అయితే జగన్ అన్న మీనే హోబు ఉందని బాగా అంటున్నారు. కానీ ఇప్పుడున్న అలజడి చూస్తుంటే పవర్ స్టార్ ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో చెప్పలేము, గాలి ఎటు వీస్తుందో తెలియదు. అలాగే పవన్ అన్న చాలా మంచి పనులు చేస్తున్నాడు అన్నీ అని నేను బయటకు చెప్పాను అని అంటున్నాడు. కొంత మాత్రమే చెప్తున్నాడు, ఆయన చేసినట్లో 1% మాత్రమే చెప్తున్నాడు. అది ప్రజలు తెలుసుకోవాలి. తెలుసుకున్న రోజు అభిమానులు ఎంతవరకు సినిమాలు చూసి రెచ్చిపోయి ఏది పడితే అది వాగటం కాదు. నిజంగా మీకు అభిమానం ఉంటే ఆయన అభిమాని ఓటు రూపంలో కూడా చూపించుకోండి, ఆయనకు ఓటేయండి, సీఎంని చేయండి, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడని మేమైతే నమ్ముతాం. పవన్ కళ్యాణ్ అభిమానులుగా, మెగా ఫ్యామిలీ అభిమానులుగా మేమైతే నమ్ముతాం, ఖచ్చితంగా నమ్ముతాం. అవకాశం ఇస్తే మాత్రం ఆయన ఏంటో నిరూపించుకుంటాడు. ఇక్కడే కాదు, ఆయనకు విదేశాల్లో కూడా మంచి నేమ్ వచ్చింది ఆల్రెడీ. చాలా మంచి పనులు చేస్తున్నాడు, చాలా నేమ్ ఉన్నది ఆయనకి. అలాగే సినిమాల్లో ఆయన రాజకీయాలకు పోవాల్సిన అంత అవసరం లేదు. ఒక సినిమా చేసేసుకుంటే చాలు, కోట్లు వస్తున్నాయి, కోట్ల వస్తున్నాయి, లైఫ్ లాంగ్ కూర్చొని బతికేయచ్చు. రాజకీయాలకు పోయి సినిమాలు వదిలేసుకొని 100 కోట్లు డబ్బులు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి? ఆయన జనాల కోసం కష్టపడాల్సిన అవసరం ఏంటి? సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడని నేను నమ్ముకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పవర్ స్టార్ మీటింగ్స్కు పవర్ స్టార్ ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్స్ ఇవ్వకున్నారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రకారం. దానిపైన మీరేమంటారు భయ్య? గవర్నమెంట్ తొక్కేసుడు, ఈయన అభిమాన ఈయన వీళ్ళకు అవకాశాలు ఇస్తే పైకి లేసుడు అని కాదు. అక్కడ ఆయనకు వచ్చే అభిమానాలని మనం కంట్రోల్ చేయలేము. వాళ్ళ వచ్చే అభిమానాలని రోడ్డు మీద బ్లాక్ అవుతాయి, ట్రాఫిక్ జామ్ అవుతాయి, ఇంకేదో ఇష్యూలు అవుతాయి, లేదంటే ఆయనకు వచ్చే అభిమానం చూసి వీళ్ళు భయపడుతున్నారేమో. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఏమో మీటింగ్లు ఆపినంత మాత్రాన ఆగేటోడు కాదు. ఎంత ఆగితే అంత అనగదొక్కి ఎంత అనగదొక్కాలని చూస్తే అంత స్వింగ్లా పైకిలేస్తాడు, బంతిలా పైకిలే ఎగురుతాడు. జనాలకి అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఎంత కంట్రోల్ చేద్దామని చూసినా అది చాలా కష్టమవుతుంది. ఆయనని కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతాయి. అలాగే ప్రతి రాజకీయ నాయకులు ఎవరున్నా సరే, నెక్స్ట్ చంద్రబాబు వచ్చినా సరే వీళ్ళని దొక్కేయడానికి ట్రై చేస్తారు, వీళ్ళు వచ్చినా సరే వేరే వాళ్ళని దొక్కే. రాజకీయాల్లో ఉన్నదే అది, ప్రతిపక్షం అనేది ఉండాలి. అది ఎక్కువ లేచిందంటే అధికారపక్షం ఎవరైతే ఉన్నారో ఎవరైనా అదే పని చేస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా సరే ఎవరైనా అదే పని చేస్తారు, వీళ్ళు అదే పని చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా దుఃఖాలను ట్రై చేస్తున్నారు, కానీ అంతకు మించిన ఉత్సాహంతో పైకి లేస్తాడు. ఆంధ్ర ప్రజలకి కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే వాళ్ళకి న్యాయం చేస్తాడు, న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గైస్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.